మంజులా, ఏమమ్మా అలా ఉన్నావు? ఏం లేదండి, ఒక నెలలో ఉద్యోగం తీసేస్తానని నోటీస్ ఇచ్చాను. అదేమిటమ్మా, మీ పుప్రయత్ చాలా మంచివాడు, నువ్వంటే ఇష్టం అనే దానివిగా. అవునండి, కానీ ఆయనలో ఏదో మార్పు వచ్చింది. అలాగా, వస్తానండి. ఏం జరిగింది? నాన్నగారికి ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. వెంటనే రమ్మని ఫోన్ వచ్చింది. వచ్చి చూస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, పల్స్ కూడా కొంచెం వీక్ గా ఉంది. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. మీరు కూడా వెళ్ళి చెప్పండి. ఏం జరిగింది? ఏం లేదమ్మా, నా ఆరోగ్యం సంగతి నీకు తెలియంది. ఎవరన్నా వచ్చి మీతో మాట్లాడారు ఇప్పుడు? లేదే. ఆనంద్ వచ్చారా? లేదమ్మా, రాత్రికి భోజనానికి వస్తాడన్నావుగా. మరి ఇంతలో ఏం జరిగింది అన్న, చెప్పండి. ఏం లేదమ్మా, నువ్వు అనవసరంగా ఆందోళన పడకు. మామూలు విశ్రాంతి తీసుకోండి అన్న. ధర్మన్న, ఏం జరిగింది చెప్పు. ధర్మన్న, నాన్నగారిని ఏదో చెప్పరాని బాధ పీడిస్తోంది. చెప్తే నేను బాధపడతానని నాతో చెప్పడం లేదు. నీకు తెలిసినంత వరకన్నా చెప్పు. చెప్పవు, చెప్పకపోతే నా మీద ఒట్టి. ఇదేవా కాయిచ్చం తల్లి, చెప్పొద్దని ఆయన చెప్పమని మీరు ఒట్లు వేస్తారు. మధ్య నేను ఎలా చచ్చేది? నాకు చావు అయినా రాదు. ధర్మన్న, నిజం తెలిస్తే నాన్నని రక్షించుకోవడానికి ఏమైనా చేయగలను. తెలియకపోతే నాన్న ఇలాగే కృషించిపోయి నాకు దక్కకుండా పోతాడు. చెప్పు ధర్మన్న, నీకు పుణ్యం ఉంటుంది. ధర్మన్న. అమ్మా, అప్పటికి మీకు ఇంకా చిన్నతనం. నాన్నగారు పెద్ద పెద్ద వ్యాపారం చేసేటప్పుడు గవర్నమెంట్ను మోసం చేసి ఏదో చిన్న పొరపాటు చేశాడట. దానికి సంబంధించి నాన్నగారు ఆ భాగస్థుడు ఏదో కాగితం రాసుకున్నారట. ఆ భాగస్థుడు ఏడాది క్రితం చచ్చిపోయారు. మరి ఆ కాగితం? ఆ కాగితం కాస్త ఎవడో చేజిక్కించుకున్నాడు. ఆ మనిషి ఎవడో తెలియదు గాని 10,000 రూపాయలు అక్కడ పెట్టు, లేకపోతే ఆ కాగితం పోలీసులకు అప్పగించి నిన్ను అల్లరిపాలు చేస్తానని బెదిరిస్తూ ఉత్తరాలు రాస్తాడు. అలాగా? అందుకేనమ్మా నాన్నగారు కుమిలిపోతున్నారు. వాడు డబ్బు ఎక్కడ పెట్టమంటే అక్కడ అల్లా పెట్టి వస్తూనే ఉన్నారు మా నాన్నగారు. కానీ బ్రతుకు ఎక్కడ అల్లరి పాలవుతుందోనని కుమిలి కృంగిపోతున్నారమ్మా. అందుకేనమ్మా, అందుకే మీకు పెళ్లి చేసేసి మీరు చిలక గోరింకల్లా తిరుగుతుంటే 4 రోజుల పాటు చూచి ఆనందించాలని ఆశపడుతున్నారమ్మా నాన్నగారు. ఇదిగోనమ్మా, ఈరోజు కూడా ఒక ఉత్తరం వచ్చిందమ్మా. $10,000 తెచ్చి మామూలు చోట పెట్టిపో, లేదా కాగితం ప్రభుత్వానికి చేరుతుంది. ఆనంద్, ఇదంతా నీ పని. ఏమిటి ఎలా ఉన్నారు? మళ్ళీ ఇవాళ కొంచెం సుస్థితి చేసింది నాయన. ఇది నాకు మామూలి, అందుకే ఏ రోజుకి ఏమవుతుందోననే అమ్మాయి పెళ్లి విషయంలో అంత తొందరపడుతున్నా. ఆ శుభగడియ ఎప్పుడు వస్తుందో. నాకు ఈ విపత్తు రాకపోతే కమల పెళ్లి మీరు అనుకున్న ముహూర్తానికే జరిగి ఉండే. కానీ ఏం చేస్తాం, ఎంత చెడ్డా తమ్ముడు కళ్ళ ముందే మరణించింది. దానితో నా హృదయం కలత చెట్టింది. అవునాయన, నిన్నేమీ అనడం లేదు. నీ బాధను అర్థం చేసుకున్నా.
అమ్మాయి పెళ్లి కళ్ళారా చూచి ఆనందించే అదృష్టం నాకున్నదో లేదో నేను మాత్రం. నాన్నగారికి ఒంట్లో బాగుంటుంది, ఉదండి మనం అలా వెళ్ళి మాట్లాడుకుందాం. మీరు పడుకోండి అన్న. ఆ మూడు ముళ్ళు పడితే తమ్ముడు మరణంతో మీ హృదయం చాలా కలత చెంది ఉంటుంది కదూ? అవును కమల. అసలు మీకు హృదయం అంటూ ఉన్నదా? మీ తమ్ముడు మరణంతో మీరు బాధపడుతున్నారా? ఆ వంకతో పెళ్లి వాయిదా వేస్తారా? ఇలా ఎంతమందిని ఎంతకాలం మోసం చేస్తారు? కమల, నేను చెప్పేది మీరేం చెప్పనక్కర్లేదు. నాకంతా తెలుసు. మనుషుల ప్రాణాలతో చెలగాట్లాడటం మీకు వినోదం, ఎదుట వాళ్ళని హింసించడం మీకు వేడుక, డబ్బు సంపాదించడమే మీ జీవిత పరమార్థం. ఈ పెళ్లి ఆగటానికి వీల్లేదు. అనుకున్న ముహూర్తానికి జరగాల్సింది. కమల, నా పరిస్థితి కూడా ఆలోచించు. మీ పరిస్థితి కంటే నా పరిస్థితి 10 రెట్లు భయంకరం. అది ఆలోచించేదెవరు? పెళ్లి చేసుకోమని నేను మీ వెంట పడలేదు. మీరే మొదటి చూపులోనే నన్ను గాఢంగా ప్రేమించారు, విరహంలో వేగిపోయారు. నన్ను పెళ్లాడితేనే మీ జన్మ తరిస్తుందని నాన్నగారిని అర్థించారు, అవునా? మీ నిజస్వరూపం తెలిసే ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను. కారణం మీకు తెలియదు, నాకు తెలుసు. కమల, ఏమిటి నువ్వు అనేది? నీ మాటలు నాకు అర్థం కావుతుంది. పెళ్ళైన తర్వాత కానీ అర్థం కావు. కమల, ఏమిటి విపరీతం ఇంత ద్వేషంతో నా పెళ్ళి? ఏం భయపడుతున్నారా? పెద్ద పులి నోట్లో తలదూర్చేది నేను, భయపడాల్సింది నేను. మీకెందుకు భయం? ఇక్కడైనా ఆపండి నాటకం. కమల, నీకే విధంగా సమాధానం చెప్పు. మీ సమాధానం నేను అడగలేదే. ఈ ముహూర్తానికే పెళ్లి జరిగి తీరాలి అన్నాను, అంతే. అటే వ్యవధి కూడా లేదు. ఈ ఆదర్శ వివాహానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయాలి. ఆకాశమంత పందిరి, భూదేవంత అరువు, విందులు, వినోదాలు. జరిగి తీరాలి ఈ పెళ్లి. మన ఇద్దరి మధ్య ఒక సమరం, గెలుపు మీదో నాదో కాలమే నిర్ణయిస్తుంది. ఆనంద్, ఏమిటి నాయన? రామేశ్వరం గారు, ఈ పెళ్లి విషయంలో చూడండి నాన్నగారు, ఈ పెళ్లి తప్పించాలని చూస్తున్నారు. ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఆనంద్, నేను ఒక అభాగ్యుణ్ణి. తీరని వేదన నన్ను లోలోన వేధిస్తుంది. నా బాధ ఒకరికి చెప్పుకునేది కాదు, ఒకరు తీర్చేది కాదు. ఇంత బాధలోనూ నేను ఆశించే ఆనందం ఒక్కటి, కమల పెళ్ళి. ఆనంద్, ఇవి చేతులు కావు, ఇచ్చిన మాట నిలబెట్టుకు. అన్న ముహూర్తానికి కమలను పెళ్లి చేసుకు. ఆఖరి రోజుల్లో ఈ అభాగ్యుడికి కాస్త శాంతి ప్రసాదం. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు ఆనంద్. సరేనను ఆనంద్? ధాన్యం పడిందో బాభం జగం దిగ్గవాయో